తప్పోడు కిటాయిస్తాము, తప్పోడు సహకరిస్తాం. మేము నువ్వు రాష్ట్ర అధ్యక్షుడైనవు, నేను అధ్యక్షుడైన వెంటనే సైనిక స్కూల్ విషయంలో వచ్చిన విజ్ఞప్తులను తీసుకొని ఇలా సంబంధిత మంత్రిలోకి ఇచ్చిన తర్వాత అప్పుడే మాట ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మన సైనిక స్కూలు ఏర్పాటుకు ఆమోదం తెలిపినటువంటి ప్రీతమ ప్రధాని మోడీ గారికి, సంబంధిత మంత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం తరఫున తప్పకుండా మోడీ గారి యొక్క ఈ సహకారాన్ని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు మర్చిపోరు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మేము సహకరిస్తాము, తప్పకుండా సహకరిస్తాము, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా సహకరిస్తాము, తెలంగాణ రాష్ట్రానికి సహకరిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చింది. ఇవాళ దేశవ్యాప్తంగా 21 సైనిక స్కూల్ ఇస్తే వాళ్ళ కరీంనగర్ తెలంగాణలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి, నా నియోజకవర్గానికి సైనిక స్కూల్ కేటాయించడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. మా అందరు కూడా మా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున తప్పకుండా ప్రీతమ ప్రధాని మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.